హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. పూలు గుప్పుడు ఉంటే సరిపోతాయి, కాడలు కూడా అవసరం లేదు, మనకి టైం కూడా అస్సలు పట్టదు. పూజలైనా పండగలైనా ఎంత హడావిడి ఉన్నా సరే ఈ టిప్ ఫాలో అవ్వండి. చిటికలో మాల కట్టేయండి, చాలా సింపుల్గా, ఎంత పెద్దదైనా ఎన్ని అయినా సరే ఈజీగా కట్టేసుకోవచ్చు. మనకి పూలు కూడా చాలా తక్కువ పడతాయి, కాడలు లేకపోయినా పర్వాలేదు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇలా డబుల్ టేప్ ప్లాస్టిక్ కానీ నార్మల్ ప్లాస్టిక్ అయినా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనము ఇలాగ పూలు తీసుకోవాలి. నేను ఇక్కడ కాడలను తీసేస్తున్నాను. కాడలు లేనివైనా సరే మనం పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, అలాంటివైనా యూస్ చేసేసుకోవచ్చు. నేనైతే కాడలు తీసేసి చామంతి పూలు తీసుకున్నాను కదా, పక్కన పెట్టుకుంటున్నాను. మనకి చాలా తక్కువ ఒక గుప్పెడు పూలు అయితే మనకి ఈజీగా మాల వచ్చేసింది. ఇక్కడ చూడండి, నేను డబుల్ టేప్ ప్లాస్టర్ తీసుకున్నాను కదా, మీరు దారంతో అయినా కట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఊళ్ళు ఉంటుంది కదా, ఊళ్ళని తీసుకున్నాను. ఎల్లో కలర్ అంటే పూలలో కలిసిపోతుందని చెప్పి అది తీసుకున్నాను. ఇలా ఏంటంటే రెండు ప్యాటర్న్లాగా వేసుకోవాలి. తర్వాత చివరి ఏంటంటే దారాన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొసం తీసుకుని ఇలా ముందుకు వేసి దాని లోపల నుంచి లాగితే ముడి పడుతుంది. ఇలాగ 3-4 సార్లు అంటే మనకి కింద నాట్లాగా పడుతుంది, అంటే మాల అనేది ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత ఇలా రెండింటిని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి మనకి మిగిలింది కదా దారము, ఆ దారాన్ని మళ్ళీ ఇలా ముడి వేసుకోవాలి. ఒక పువ్వుని తీసుకుని ఇలా రెండింటికి తాళ్ళ మధ్య పెట్టుకుని మళ్ళీ ఇలాగ ఒక పైనుంచి ముడి వేసి లోపల నుంచి తీసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న ప్రాసెస్లో వేసుకుంటే టాప్ జస్ట్ ఇలా వేసుకొని ఇలా తీసుకోవడమే. చాలా సింపుల్గా మనకి నాట్ అనేది పడిపోతుంది, పూలు అనేవి అస్సలు పడవు, అటు ఇటు కదలకుండా చాలా నీట్గా ఉంటాయి. మనం పెట్టుకునేటప్పుడే సరిగ్గా పెట్టుకుని మధ్యలోకి పడేటట్టుగా వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఒక చామంతి పువ్వు, ఒక గులాబీ పువ్వు ఆ విధంగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ చామంతి పూలతోనే కట్టుకోవచ్చు. ఏ రకాలైనా సరే, రకరకాల పూలు ఉంటాయి కదా, ఏ రకాలైన కలర్స్ ఏవైనా సరే కట్టుకోవచ్చు. మన చామంతి పూలు అయితే చాలా అందంగా కనిపిస్తాయని నేను ఓన్లీ చామంతి పూలు మాత్రమే తీసుకుంటున్నాను. మళ్ళీ కావాలంటే మనం చామంతి పూలకి మధ్యలో ఒక గులాబీ రేకును కూడా, చిన్న గులాబీ రేకును కూడా పెట్టి కట్టుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ అండి, ఎలా అయినా కట్టుకోవచ్చు. కానీ మీరు టైం చూడండి, అసలు నిమిషాలు కూడా పట్టదు, క్షణాల్లోనే అయిపోతుంది చాలా సింపుల్గా. ఇలా మొత్తం అన్ని పూలని తీసుకుని ఈ విధంగా దండలాగా కట్టేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్లో మనం ఇంకొక 2-3 సార్లు ముడి వేసుకోవాలి. లాస్ట్ పువ్వు కదా ఊడిపోకుండా ఉంటుందని, వేసిన తర్వాత మనం లాస్ట్లో ఆ దారాన్ని అక్కడ కట్ చేసేస్తున్నాము. ఇప్పుడు మనం ఇలా యూ షేప్లో పెట్టుకోవాలంటే మాల ఎలా వస్తుంది, దండ అలా పెట్టుకోవాలి. చివర మనకి ఇంకొక పువ్వుని తీసుకొని మీరు సూదితో అయినా సరే కుట్టుకోవచ్చు. సూది అంటే మధ్యలో పువ్వు మధ్యలో కుట్టి ఇంకొక పువ్వుకి అటాచ్ చేసుకోవాలి. ఇంకా లేదు అనుకుంటే ఇలా మనం స్టాఫ్లో మిషన్ ఉంటుంది కదా, దాంతో అయినా పిన్ చేసుకున్నా సరిపోతుంది. పిన్ చేయడం ఇష్టం లేని వాళ్ళు సూజితో దారంతో కుట్టేసుకోండి సరిపోతుంది. పిన్ చేస్తే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత పూలని మధ్యలో తడుపుకొని తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకుంటే సరిపోతుంది. ఏ పండగలకైనా ఎంత బిజీగా ఉన్నా సరే చాలా అందంగా మనం మాలని సింపుల్గా కట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా రకాల కిచెన్ టిప్స్, క్లీనింగ్ వీడియోస్, రెగ్యులర్గా మనకి యూజ్ అయ్యే చాలా రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూసి మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నేను పెట్టే వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇప్పుడు ఎంత అందంగా ఉందో. చాలా సింపుల్గా మనం బయట కొనే పని లేకుండా మన ఇంట్లోనే ఇలా మాలనైతే తయారు చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి